హలో అండి ఐమ్ డాక్టర్ గోపిశెట్టి చైతన్య కిషోర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ స్పెషలీ ట్రైన్డ్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఫ్రమ్ గంగా హాస్పిటల్ కోయంబత్తూర్ అండ్ ఎండో క్లినిక్ జర్మనీ రోబోటిక్ ట్రైన్ ఫ్రమ్ జైపూర్ నీ రీప్లేస్మెంట్ చేస్తే ఫస్ట్ వి సీ ఫిట్ ఉన్నారా లేదా సర్జరీ కాకముందే వేసి ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా హార్ట్ ఎలా ఉంది అన్ని కంపల్సరీ హ్ టు చెక్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ చూసుకొని దెన్ వి అడ్వైజ్ సర్జరీ సర్జరీ చేస్తాము నెక్స్ట్ డే వీ కెన్ వాక్ నెక్స్ట్ డే వాకర్ తోని కొన్ని డేస్ వాకర్ వాడాల్సి ఉంటుంది ఆ తర్వాత వాకర్ లేకుండా దే కెన్ వాక్ దే కెన్ డూ వర్క్స్ విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే వర్క్స్ చేసుకోవచ్చు సో పోస్ట్ ఆఫ్ సర్జరీ తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సర్జరీ తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ అనేది ఒక వన్ మంత్ వన్ అండ్ మంత్ ఒక ఫిజియోథెరపిస్ట్ తోని జాగ్రత్తగా ఉండి నీ బెండింగ్ అనేది నీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి దట్ ఈస్ నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే మీకై మీరు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఫిజిథెపిస్ మనతో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటారు మీకై మీరు ఎవ్రీ టూ త్రీ అవర్స్ కి ఎక్సర్సైజ్ చేసుకోవాలి దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టార్టింగ్ లో మజిల్ అనేది కొంచెం వీక్ ఉంటుంది కొంచెం గ్రిప్ తక్కువ ఉంటుంది స్టార్టింగ్ టూ త్రీ వీక్స్ అప్పుడు మనము స్లిప్ కాకుండా స్లిపరీ సర్ఫేసెస్ అవాయిడ్ చేసి కొంచెం వాకర్ వాడాలి స్లిప్ కావద్దు మెయిన్ థింగ్ అదొకటి అండ్ ఎప్పుడైనా కానీ ఎక్కువ పెయిన్ వచ్చినా కానీ ఫీవర్ వచ్చినా కానీ జాయింట్ దగ్గర ఏమైనా ఫ్లూయిడ్ ఏమైనా లీక్ అవుతుంటే ఎంబడే డాక్టర్ ఎక్కడైతే మీరు సర్జరీ చేయించుకున్నారో మీకు తెలిసిన డాక్టర్ కానీ ఎంబడే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ఆఫ్టర్ సర్జరీ కొన్ని మంత్స్ అయిన తర్వాత రికవరీ అయిన తర్వాత హై ఇంపాక్ట్ స్పోర్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి హై ఇంపాక్ట్ అంటే సింగిల్స్ టెన్నిస్ కానీ బాల్ కానీ బాస్కెట్ బాల్ కానీ ఏదైనా సింగిల్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ నార్మల్ డబల్ స్టెన్నిస్ ఆడుకోవచ్చు ఇట్లా లో ఇంపాక్ట్ యాక్టివిటీస్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు